బుల్లితెరపై ఎవర్ గ్రీన్ నవ్వుల షో జబర్దస్త్ ఎన్ని షోలు వచ్చినా ఈ కామెడీ షోను ఎవరూ బీట్ చేయడం లేదు బిగ్ బాస్ వచ్చాక దీని జోరు తగ్గింది కానీ బిగ్ బాస్ లేనప్పుడు ఈ షోనే నెంబర్ వన్ ఇక జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి సినిమాలో వెలుగు వెలుగుతున్న వారు ఎంతో ఉన్నారు ఎన్ని విమర్శలు బూతల షో అంటూ ఆరోపణలు వచ్చినా ఇప్పటికీ ఈ షో అందరినీ అలరిస్తూనే ఉంది ఇక జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను హైపరాది లాంటి ఎంతో టాలెంటెడ్ కమెడియన్స్ పైకి వచ్చారు సుధీర్ అయితే హీరోగాను సెటిల్ అవుతున్నాడు ఇక యాంకర్లు అనసూయ రష్మిలు అయితే హీరోయిన్లుగా కీలక పాత్రల్లోనూ కనిపిస్తున్నారు ముఖ్యంగా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాక హైపరాది అన్ని తానే వ్యవహరిస్తున్నాడు ఆయన చేసే కామెడీ కాస్త బూతు మీనింగ్ సరే అందరూ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలోను హైపరాది స్కిట్లు చేస్తూ అలరిస్తున్నాడు అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ గేమ్ ఆడుతూ అఠంగ బుక్ అయిన హైపరాదికి అందరూ చూస్తూ ఉండగానే గుండు కొట్టించి షాక్ ఇచ్చారు అది చూసి జడ్జ్ ఇంద్రజాతో పాటు అందరూ వారించిన ఆదికి దగ్గురుండి మరీ గుండు కొట్టించారు ఈ ప్రోమో వైరల్ అయింది అసలు జరిగింది ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో షాకింగ్ టాస్క్ ఇచ్చారు ఓ నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటే దాని వెనుక ఏముంటే అది చెయ్యాలి ముందుగా తొమ్మిదవ నెంబర్ను ఎంపిక చేసుకున్న హైపర్ ఆదికి ముప్పై సెకండ్ల పాటు ముద్దు ఇవ్వాలి అని ఉంటుంది దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో అందమైన అమ్మాయిలు అంతా పారిపోతారు ఆది ముద్దు పెట్టడానికి ట్రై చేసిన వారంతా పోవడంతో ఇక చేసేదేం లేక వేరే నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటాడు పదకొండో నెంబర్ ను ఆది సెలెక్ట్ చేసుకోగా దాని వెనుక గుండు కొట్టించుకోవాలి అని ఉంటుంది దీంతో షాక్ అయిన హైపరాది పారిపోవడానికి ప్రయత్నించగా మిగతా కమిడియన్స్ అంతా వచ్చి ఆదిని ఆపి మరీ బలవంతంగా గుండు కొట్టిస్తారు ఇంద్రజ వారించినా అతడికి చాలా కమిట్మెంట్స్ ఉంటాయని హెచ్చరించినా అందరూ పట్టుబట్టి మరీ గుండు గీస్తారు దీంతో షాక్ అయిన ఆది అలా చూస్తూ ఉండిపోతాడు ప్రస్తుతం హైపరాదికి గుండు కొట్టించిన ప్రోమో వైరల్ అవుతోంది ఇది నిజంగా కొట్టించారా లేక ప్రోమో కోసం ఏదైనా మ్యాజిక్ చేశారా అన్నది ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తే కానీ